Dow Jones, that's the major culprit. 1190 points down Dow Jones last night. So oka global mayhem chustunnam, global bloodbath chustunnam, oka penu sankshobham bahusha manava charitralone itwanti penu pramadam eppudu raledu. Bahusha first time in the history of mankind itwanti oka virus prabhavam. Idi edo ఆర్థిక సంక్షోభం కాదు, ఒక లేమన్ బ్రదర్స్ క్రైసిస్ కాదు, లేకపోతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కొప్పుకొలిన సంఘటన కాదు, కానీ చిన్న సూక్ష్మజీవి ఒక వైరస్ క్రియేట్ చేస్తున్న హ్యావోక్ ఇది. సో అటువంటి ఒక ప్రపంచంలో మనం ఉన్నాం ప్రస్తుతం. స్టాక్ మార్కెట్లో కాదు, ఓవరాల్గా ప్రపంచం మొత్తం సంక్షోభంలో చిక్కుకుంది. ఇప్పుడు మూడీస్ లాంటి రేటింగ్ ఏజెన్సీస్ అయితే ఇది గ్లోబల్ రిసెషన్ అంటుంది. సో చాలా చాలా సీరియస్ సిచ్యువేషన్ ఇది. మనం ఏదో ఊరికే రోజు పొద్దున్నే ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుని వెళ్ళిపోయే పరిస్థితి కాదు ఇది. సో చాలా చాలా తీవ్రమైన సంక్షోభం. 14 దేశాల్లో 83,000 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. అండ్ కొరియా, యుఎస్, యూరోప్, యూరోప్లో అయితే 11 యూరోపియన్ యూనియన్ దేశాలకు ఈ వైరస్ స్ప్రెడ్ అయింది. దారుణమైన విషయం ఏంటంటే స్ప్రెడ్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితి. వాళ్ళని క్వారంటైన్ చేయడం మినహా, అంటే వాళ్ళని సమాజానికి దూరంగా ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంచడం మినహా ఇంకేమీ చేయలేని పరిస్థితి. సో అటువంటి ఒక దారుణమైన పరిస్థితి మనం ఎవరూ మన లైఫ్ టైమ్స్లో ఇటువంటి పరిస్థితి బాగా చూడలేదు. ఎపిడమిక్స్ వస్తుంటాయి, సార్స్ కావచ్చు లేకపోతే మరొకటి కావచ్చు, గతంలో వచ్చాయి, కానీ వాటికి వెంటనే ఒక నివారణ కనిపెట్టగలిగారు, ఒక చికిత్స కనిపెట్టగలిగారు. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయితే ఒక ఊరట ఏంటి అంటే ఇప్పుడు యుఎస్కి వచ్చింది కాబట్టి ఈ వైరస్, వాళ్ళందరూ కూడా బెస్ట్ బ్రెయిన్స్ ఇన్ ది వరల్డ్ విల్ సిట్ కదా. ఇంతకుముందు ఏంటంటే ఏషియాకు సంబంధించినలే మనకెందుకులేని ఎవరికి వాళ్ళు ఇన్నోవేటివ్ మైండ్స్ ఉన్న వాళ్ళందరూ పక్కన కూర్చున్నారు. ఇప్పుడు అందరూ బహుశా దీనికి సిద్ధమై మేబీ త్వరలోనే దీనికి ఒక వ్యాక్సిన్నో మరొకటో కనిపెట్టే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ఒక మహా ఉపద్రవం. అందుకనే గ్లోబల్ ఈక్విటీ, కమాడిటీ, ఆల్ ఎసెట్ క్లాసెస్ ఆర్ డౌన్. యుఎస్లో 10-year బాండ్ ఈల్డ్స్ ఆర్ నౌ ట్రేడింగ్ ఎట్ హిస్టారికల్ లో, 1.25% దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. అలాగే డౌ జోన్స్, నాస్డాక్, ఎస్ఎన్పీ 500 10% ఈ వారంలో అంటే కరెక్షన్ జోన్లోకి వచ్చేసాయి. కరెక్షన్ అంటే ఎప్పుడు వస్తుంది అంటే 10% ఫాల్ ఇన్ ఇండెక్స్ వచ్చినప్పుడు 10-15%. సో ఆ 10-15% ఫాల్ ఆల్రెడీ మనకు యుఎస్లో, యూరోప్లో కనిపిస్తున్నాయి. సో డౌ జోన్స్ ఈ వారంలో 3000+ పాయింట్స్, ఒకరోజు 1100, ఒకరోజు 1000, మరొక రోజు 800, ఇలా వరుసగా ఈ వారంలో 4 రోజులు ఫాల్ చూసాం. ఇవాడు కూడా బహుశా అలాగే ట్రేడ్ అయ్యి క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. సో వర్స్ట్ ఇన్ఫ్యాక్ట్ 1190 పాయింట్స్, డౌ హిస్టరీలో ఎప్పుడూ ఇన్ని పాయింట్ల పతనం లేదు, ఒక సింగిల్ డే బిగ్గెస్ట్ ఫాల్ ఫర్ డౌ జోన్స్. సో ఇటువంటి పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ రేటింగ్ ఏజెన్సీస్ నుంచి బ్రోకింగ్ ఏజెన్సీస్ వరకు అందరూ కూడా ఇప్పుడు ఏషియా జీడిపి 50% తగ్గుతుంది ఈ సంవత్సరంలో, Q4 2019 అని చెప్తున్నారు. సో 5% ఉండే అనుకున్న గ్రోత్ రేట్ 3.1%కి రావచ్చని ఊహిస్తున్నారు. సో చాలా దేశాలు, యూకేలో 2 నెలల పాటు స్కూల్స్ మూసేశారు, ఆస్ట్రేలియాలో వ్యాక్సినేషన్ మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, స్టేడియంస్ అన్నీ క్వారంటైన్ చేస్తున్నారు. బహుశా రేపు నిన్న కుటుంబరావు అన్నట్లుగా బీజింగ్ ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయో లేదో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. స్కూల్స్ ఇప్పటికే జపాన్లో మూసివేశారు. సో ఇవన్నీ మనకు కనిపిస్తున్న పరిణామాలు. ఈ నేపథ్యంలో ఇక ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా దీనికి మినహాయింపేం కాదు. 220 పాయింట్లు ప్రస్తుతం మనకు ఎస్ఎక్స్ నిఫ్టీలో ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనిపిస్తోంది. అండ్ క్రూడ్ ప్రైసెస్ ఆర్ డౌన్ బై 25% ఫ్రమ్ దర్ రీసెంట్ హైస్. ఇప్పుడు $51 దగ్గర బ్రెంట్ క్రూడ్. మామూలుగా అయితే మనం ఎగిరి గంతేసి ఇండెక్స్లన్నీ పెరగాల్సిన పరిస్థితి, కానీ ఏ ఎసెట్ క్లాస్లోనూ ఒక ఊరట అనేది కనపట్టలేదు, ఇంక్లూడింగ్ గోల్డ్. ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ ఇటువంటి నేపథ్యంలో $1700-1800 వెళ్లాల్సింది, కానీ గోల్డ్ కూడా కొంటం లేదు ఎవరు. ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్ బాండ్స్ కొంటున్నారు, లేకపోతే క్యాష్ ఈజ్ కింగ్. ఎవరికి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ని అలా మెయింటైన్ చేసే పరిస్థితి. మనం కూడా ప్రస్తుతానికి అదే సలహా ఇస్తున్నాం, మెయింటైన్ యువర్ క్యాష్. అండ్ నిన్న అనుకున్నాం మనీ సేవ్డ్ ఈజ్ మనీ ఎర్న్డ్, కాబట్టి 6% రానివ్వండి, 7% రానివ్వండి, 8% రానివ్వండి, బాండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ బాండ్స్ ఉంటాయి, షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ ఉంటాయి, అటువంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఇంకా చాలా విషయాలను మనం రేపు విజయవాడలో కలిసినప్పుడు, రేపు ఎల్లుండి మన దగ్గరున్న క్యాపిటల్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ స్టాక్ మార్కెట్స్ ఇచ్చినటువంటి రిటర్న్స్ నెగిటివ్ రిటర్న్స్ కాకపోయినా పాజిటివ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇవన్నీ చాలా చాలా అంశాలు మాట్లాడుకోవచ్చు వర్క్షాప్లో కలుసుకున్నప్పుడు. అలాగే ఆఫ్కోర్స్ మన కార్యక్రమంలో అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మనం తేట తెల్లంగా వివరిస్తూనే ఉన్నాం.
చాలా రోజుల్లో చెప్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ వైరస్ అనేది చాలా డేంజరస్ వైరస్, ఇది ఇది వరల్డ్ని ప్రపంచాన్ని కుదిపివేసే ఒక సంఘటన కాబోతుందని మనం ఊహించిందే, కాకపోతే ఇంత ప్రమాదం ఉంది అని అనుకోలేదు ఆఫ్ కోర్స్. అండ్ ఎన్లెస్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో కరోనా ఇదే ఏకకంఠంగా మనకు ప్రపంచం అంతా వినిపిస్తున్న అంశం. ఏంటి ఇప్పుడు మనం అనుకున్నట్లుగా క్యాష్ ఈజ్ కింగ్ అని అనుకుంటున్నారా మీరు, లేదు ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనుకుంటున్నారా, లేకపోతే అసలు కంప్లీట్గా సన్నసించి దూరంగా ఉండడం మంచిది అనుకుంటున్నారా? బై నేచర్ నేనైతే కాంట్రేరియన్ ప్లేయర్ అండి. అందుకని చెప్పేసి క్లియర్లీ ఏంటంటే ఇట్లా ఎప్పుడైతే షార్ప్ కరెక్షన్స్ వస్తాయో ఆ టైం అప్పుడే ఆపర్చునిటీస్ కూడా వస్తాయని చెప్పేసి మీరు ఈ వారం అబ్జర్వ్ చేస్తే కనుక 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత వర్స్ట్ వీక్ ఫర్ గ్లోబల్ మార్కెట్స్, అందులో సెకండ్ థాట్స్ లో మరి 2008లో మార్కెట్స్ అంత పడి ఇలే క్రాష్ ఆ విధంగా వచ్చిన తర్వాత మార్కెట్స్ ఎంత పెరిగినాయో మనం చూడొచ్చు. మేబీ ఇమ్మీడియట్గా ఇదేదో 2020 మ్యాచ్ లాగా అనమాట, 1 మంత్ 2 మంత్స్లో రికవర్ అవుతాయి అని కాదు, బట్ డెఫినెట్లీ మీడియం టర్మ్ మార్కెట్స్ విల్ బి అగైన్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ షేప్ అనమాట, డిపెండింగ్ అపాన్ ఓవరాల్ కండిషన్స్. ఎంతకాలం ఒక 6 మంత్స్ ఉంటుందా దీని ప్రభావం? మెయిన్ ఫియర్ 6 మంత్స్ కూడా నేను అన్నండి, మెయిన్ ఫియర్ అంతా కూడా ఈ వైరస్ పైన ఎక్కడ ఉందంటే దీనికి సొల్యూషన్ ఎక్కడా అని. ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక వ్యాక్సినేషన్ ఉందా లేదా, ఇంతవరకు దీనికి ట్రీట్మెంట్ ప్రాపర్గా క్లారిటీ లేదు, దాంతో ఆ ఫియర్ అనమాట. ఒక ఎండ్ ఆఫ్ ది టనల్ కనిపించింది అనుకోండి, ఆటోమేటికల్లీ మార్కెట్స్ రికవర్ అయిపోతాయి. ఎందుకంటే సార్స్లో మనం చూసామన్నమాట, ఫస్ట్ సార్స్ వచ్చినప్పుడు ప్యానిక్ ఉండింది, బట్ ఇమీడియట్గా దానికి వ్యాక్సినేషన్ ఉంది, ట్రీట్మెంట్ ఉంది అని కానీ ఇమీడియట్గా మార్కెట్స్ స్లోగా తేరుకున్నాయి అప్పుడు కూడా. సేమ్ ఈ వైరస్ కూడా అది, ఎందుకంటే ఇప్పుడు ఎమర్జెన్సీ లెవెల్లోనమాట, బోత్ యుఎస్ రీసెర్చ్ కానీ ఇటు చైనీస్ రీసెర్చ్ కానీ దీని దిశగానే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ నేను అనుకోవటం మేబీ ఇఫ్ నాట్ 1-2 వీక్స్ మ్యాక్సిమం 1-2 మంత్స్లో మాత్రం డెఫినెట్లీ దీనికి సొల్యూషన్ వచ్చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ యాజ్ సమ్మర్ పిక్సప్ అనమాట ఆటోమేటికల్లీ వైరస్ కూడా తగ్గొచ్చు అని అంటున్నారు. ఎందుకంటే మ్యాక్సిమం 27 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు తట్టుకుంటుంది, ఆ తర్వాత వీకెన్ అయిపోతుంది టోటలీ అని చెప్పేసి అని ఏదైతే రిపోర్ట్స్ వస్తున్నాయి, అది నిజమైతే కనుక మేబీ అనదర్ 1.5 మంత్ వెన్ గ్లోబల్లీ సమ్మర్ అనమాట, ఎస్పెషల్లీ ఏషియా ఇదంతా కూడా అనమాట పీక్ వచ్చే టైంకి తగ్గిపోతుందని చెప్పేసి అని అనుకోవాలి. అండ్ మరొకటి కూడా ఉంది, అంటే మార్కెట్లో ఇక్కడ డబ్బు లేదని కాదు, ఎవరైతే మండే రోజు ట్యూస్డే రోజు షార్ట్స్ ధైర్యం చేసి షార్ట్స్కి వెళ్ళారో వాళ్ళకి చాలా హ్యూజ్ మనీస్ వచ్చి ఉంటాయి. బహుశా నిన్నటి ఎక్స్పైరీలో ప్రీమియమ్స్ ఎవరైతే కాల్ రైటింగ్ అది చేశారో వాళ్ళకి చాలా డబ్బు వచ్చి ఉంటుంది, డౌట్ లేదండి అందులో. బట్ ఏంటంటే అంత కాంట్రేరియన్గా ఎక్కువ మంది ప్లే చేయలేదని నిన్న కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న వీక్లీ సెటిల్మెంట్ డే ఉండింది ఇండెక్స్కి, నిఫ్టీ ఫ్యూచర్స్ నిఫ్టీ ఆప్షన్స్కి. నిజంగా నిన్న యుఎస్ మార్కెట్స్ ఎంత పడిపోయి వాళ్ళ గ్యాప్ డౌన్ 220 పాయింట్స్ ఆర్ ఈవెన్ 150 పాయింట్స్ వస్తుందంటే కనుక అగ్రెసివ్గా 11,600 పుట్ ఆప్షన్స్ కొనేవారు. నిన్న చూస్తే కనుక ఇన్ఫ్యాక్ట్ డే హై నుంచి 160 నుంచి 100కి పడిపోయింది, లాస్ట్లో పుట్ ఆప్షన్ కొనలేదు. 11,600 మార్చ్ 5 ఎక్స్పైరీ ఏదైతే ఈ వారం ఉందో పెద్దగా కొనలేదు. ఐ థింక్ కాంట్రాక్ట్స్ కూడా 74,000 కాంట్రాక్ట్స్ ఎంత అయింది. నిజంగా అంత బేరిష్గా ఉండి పడుతుంది అని అనుకుంటే కనుక నిన్న 100 రూపీస్కి కొన్నాళ్ళక పుట్ ఆప్షన్కి వాళ్ళు ఆల్రెడీ 250 వచ్చేసింది. ఎందుకంటే ఓపెనింగ్లో ఎస్జీఎక్స్ ట్రెండ్స్ చూస్తూ ఉంటే 250-300 రూపీస్ ఇమీడియట్గా వచ్చేసినట్టేనమాట. కాబట్టి ఓవరాల్గా ఎంతమంది ధైర్యం చేశారు అనేది ఇష్యూస్ పక్కన పెడితే మాత్రం డెఫినెట్లీ మీరు అన్నట్టు మన దగ్గర కంట్రీలో స్పెక్యులేషన్కి వాడుతున్నారు కానీ ఆప్షన్స్ హెడ్జింగ్కి వాడటం ఎక్కువ. హెడ్జింగ్కి నిజంగా వాడుంటే కనుక హ్యూజ్ మనీ వచ్చేది, పోర్ట్ఫోలియో సేఫ్గా ఉండేవి. ఎందుకంటే ఎక్కడైతే కనుక క్యాష్ మార్కెట్లో స్టాక్స్ వీకెన్ అవుతున్నాయో పోర్ట్ఫోలియోలో అదంతా కూడా ఇండెక్స్ తోటి హెడ్జ్ అయిపోయేది. కాబట్టి ఆ హెడ్జింగ్ చేయటం అనేది చాలామంది చేయట్లేదు, ఓన్లీ స్పెక్యులేటివ్గా వీక్లీ ఆప్షన్స్ ఎస్పెషల్లీ అట్రాక్ట్ అయిపోయి ఇండెక్స్లో వాటిలో ఆడుతున్నారు. కాబట్టి నేను అనుకోవటం ఈ ప్రాబ్లం కూడా వచ్చింది. నేను అనుకోవటం ఇవాళ మేబీ ఐ మే బి రైట్ ఆర్ రాంగ్ బట్ ఇవాళ లోయెస్ట్ లెవెల్ దగ్గర నుంచి అనమాట మార్కెట్స్ రికవర్ ఖచ్చితంగా అవుతాయి నెక్స్ట్ వీక్ అనమాట. ఇవాళ లో ఏదైతే ఫామ్ అవుతుందో దట్ కెన్ బి ద లో ఫర్ నెక్స్ట్ 1 మంత్ అని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ కరెక్షన్ మోడ్లోకి వచ్చి దాదాపు 12% నష్టపోయినాయి. అండ్ ఒక అడ్వాంటేజ్ అక్కడేముందంటే యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందా లేదా అని అనుకున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని 76% కన్సెన్సస్ అనాలిసిస్ వస్తుంది. ట్రంప్ చెప్పినా వినని ఫెడ్ రిజర్వ్ ఇప్పుడు కరోనా చెప్తే వినాల్సి, ఇప్పుడు కరోనా చెప్తే వినాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ డెఫినెట్లీ లిక్విడిటీ ఫ్లో పెరుగుతుంది, కాబట్టి మార్కెట్స్ తేరుకుంటాయి అనుకుంటున్నా. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది బెటర్ ప్లేస్డ్ ఈ కరోనా వైరస్ క్రైసిస్లో అనమాట. ఎందుకంటే ఇంతవరకు రిపోర్టెడ్ కేసెస్ కూడా మనం చూస్తే ఓన్లీ 3 ఉందన్నమాట. అండ్ ఓవరాల్గా అనమాట మన దగ్గర టెంపరేచర్స్ హైగా ఉంటాం వల్లనే ఈ రిపోర్ట్స్ కూడా రావట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి నేను అనుకోవటం వీ షుడ్
ధైర్యం చేసి అనమాట కాంటేరియన్ ప్లే ఇవాళ నుంచి చేస్తే కనుక ఇవాళ లో మేబీ లో కెన్ బి యాస్ లో యాస్ 11,350 అనుకుంటున్నాను నిఫ్టీకి అనమాట. స్ట్రాంగ్ సపోర్ట్ బిట్వీన్ 11,300 టు 11,400 మధ్యలో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఈ ఇదివరకు మనం చూసిన ట్రెండ్స్ని బట్టి అనమాట. కాబట్టి ఆ లెవెల్లో కనుక బై చేస్తే కీప్ ఇట్ విత్ ఎ వ్యూ ఆఫ్ మినిమం 1 to 1.5 months. ఎందుకంటే ఇవాళ ఏదో కాంటేరియన్ ప్లేగా కొనమన్నానని చెప్తే కొనేసి సోమవారం నాడు మళ్ళీ 100 పాయింట్లు తగ్గితే ఏంటి సార్ నిన్న కొనమన్నారు మళ్ళీ పడిందని చెప్పేసి మాత్రం అట్లా అడగకూడదని చెప్పేసి. దిస్ నాట్ ఏ వన్ డే టూ డే గేమ్, ఇట్స్ గోయింగ్ టు బి లాంగ్ టర్మ్ మార్కెట్స్, నాట్ జస్ట్ ఇండియన్ మార్కెట్స్. మనం ఏమి అతీతులం కాదు దీనికి, కానీ ప్రిపేర్డ్నెస్, ఇప్పుడు మీరు అన్నట్లుగా ప్రిపేర్డ్నెస్ విషయంలో వీఆర్ లీస్ట్ బాదర్డ్ అండి. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్లో కూడా ఇందాక రవీంద్ర గారు చెప్తున్నారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారట, మనం మాత్రం అంటే హెల్త్ ఎమర్జెన్సీ మనం మాత్రం అసలు ఎక్కడ ఏమి కనపట్టలేదు. అంటే సరే ఇక్కడికి వస్తుందా రాదా, ఇక్కడికి వస్తుందా రాదా అనేది తర్వాత సంగతి, కానీ ప్రిపేర్డ్నెస్ ఉండాలి. కాదు కాదు, పాకిస్తాన్ ఎందుకంటే డిక్లేర్ చేసింది ఇట్ షేర్స్ బార్డర్ విత్ ఇరాన్, అఫ్కోర్స్ ఇరాన్ సెకండ్ హైయెస్ట్ కేసెస్ ఇరాన్ లో అయిపోయింది ఉంటుంది వాళ్ళకి, కానీ మనకి చైనా బోర్డర్స్, వీఆర్ షేరింగ్ బోర్డర్స్ విత్ డైరెక్ట్లీ చైనా ఇఫ్ నాట్ ఇరాన్. కానీ ప్రిపేర్డ్నెస్ అనేది మనకు చాలా తక్కువ, అంతా వచ్చిన తర్వాత ఫైర్ ఫైటింగ్ ఎక్సర్సైజ్లు బిగిన్ చేస్తూ ఉంటాం. సో ఏంటి ఈరోజు ఫ్రెష్ సిరీస్ స్టార్ట్ అవుతున్నా అసలు ఉత్సాహమే కనపట్టలేదు మార్కెట్స్లో, అండ్ దేర్ ఆర్ హ్యూజ్ షార్ట్స్, మార్కెట్స్ ఆర్ ఇన్ ఏ ఓవర్సోల్డ్ జోన్. కానీ ఏమన్నా ఎక్కడైనా షార్ట్ కవరింగ్ వస్తుందా, లేకపోతే ఇంకా 11,400, 300, then 200 ఇలా వెళ్ళిపోతుంటుంది కిందకి. రైట్, ఐ థింక్ మంత్లీ చార్ట్స్లో మనం చూస్తే మనం మొన్న కూడా అనుకున్నాం అండి, టూ డేస్ బ్యాక్ మనం అనుకున్నాం మంత్లీ అంటే ఈ రోజు క్లోజింగ్ 11,802 అబోవ్ అవుతేనే మళ్ళీ ఫ్రెష్ బైస్ వస్తాయి, లేకపోతే ఐ థింక్ ఇంకా ఫర్దర్ వీక్నెస్ ఉంటుంది. మనం కేర్ఫుల్గా మంత్లీ చార్ట్స్ అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 4 మంత్స్ లో ఏదైతే ఉందో 11,802 అది బ్రీచ్ అయినాక మేబీ మనం ఒక డౌన్ ట్రెండ్కి వెళ్ళాం. సో ఆ డౌన్ ట్రెండ్ అనేది మనకి ఏదైతే ఉందో అక్టోబర్ లో చూస్తే కనుక 11,090, సో అది ఓపెన్ అప్ అయిపోయింది నిన్న క్లోజింగ్ ప్రకారం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నిన్న మనం 200-day మూవింగ్ యావరేజ్ కింద డిసైసివ్లీ క్లోజ్ అవుట్ అని చూసాం. అండ్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ స్టేజ్లో అవాయిడ్ చేస్తారు, వాళ్ళు కొనే ప్రయత్నమే చేయరు. అసలు రీజన్ ఏంటి అంటే కనుక ఇది 11,716 దాటితేనే మళ్ళీ వాళ్ళు ఫ్రెష్ ఎంట్రీ కోసం చూస్తారు, అదర్వైజ్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ చాటికల్లీ ఎవరు చూస్తారో వాళ్ళైతే కొనరన్న నా ఉద్దేశం. సో ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ వీక్నెస్ ఉంటుంది. ఇప్పుడే కుటుంబరావు గారు చెప్పినట్టు ఒక మంచి బౌన్స్ బ్యాక్ కూడా రూల్ అవుట్ చేయలేము. రీజన్ ఏంటి అంటే కనుక మనం బడ్జెట్ రోజు చూసాం ఆల్మోస్ట్ 11,614 వచ్చినాక 12,220 దాకా వెళ్ళింది, అంటే క్లోజ్ టు 600 పాయింట్స్ పెరగటం కూడా చూసాం. సో అలాంటి మూవ్స్ అనేది గ్యారంటీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే రేంజ్ అనేది డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు నా ఉద్దేశంలో 11,100 నుంచి 11,850 రేంజ్ అనేది షిఫ్ట్ అవటం చూసాం. ఇంతకుముందు 11,600 అండ్ 12,400 ఉన్న రేంజ్ కాస్త ఇప్పుడు కొద్దిగా డౌన్ సైడ్ రావటం మనం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో వీ షుడ్ బై ఆన్ డిప్స్ అని నేను అనుకుంటున్నానండి. ఓన్లీ థింగ్ క్వాలిటీ స్టాక్స్ వీ షుడ్ లుక్. సో ఫర్ ఇన్స్టెన్స్ బ్యాంకింగ్లో మనం చూస్తే కనుక యూ షుడ్ బి విత్ కోటక్ ఆర్ HDFC, నాట్ ఇండస్ ఇండ్ అండ్ ఆర్బీఎల్. సో చాలామంది ఏం చేస్తారంటే ఆర్బీఎల్ అండ్ ఇండస్ ఇవన్నీ బాగా పడుతున్నాయి కదా అని వాటిలో కొనే ప్రయత్నం చేస్తారు. సో వీక్ స్టాక్స్ ఏంటి అంటే కనుక మార్కెట్ పుల్ బ్యాక్స్లో ఎక్కువ పుల్ బ్యాక్ రావు అండ్ పడినప్పుడు చాలా ఎక్కువ పడతాయి. సో అలాంటి స్టాక్స్ అవాయిడ్ చేయాలి. అండ్ ఫార్మా స్పేస్లో ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక లూపిన్ అండ్ సన్ ఫార్మా చాలా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ స్టేజ్లో నా ఉద్దేశంలో దివీస్ అండ్ ఇప్కా వీటిల్లో ఫోకస్ చేయాలి. సో డెఫినెట్లీ మంచి స్టాక్స్ని చూస్ చేసుకుని కొంటే కనుక విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్ అని నా ఉద్దేశం నెక్స్ట్ క్వార్టర్లోనే. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడే కుటుంబరావు గారు అన్నట్టు వన్ పాజిటివ్ న్యూస్ అండి, ఓకే ఇక్కడ మనకి సమ్ సొల్యూషన్ దొరికింది కరోనా వైరస్కి అనం కానీ మార్కెట్ విల్ నాట్ స్టాప్ నా ఉద్దేశంలో. సో ఆల్మోస్ట్ 500 to 600 పాయింట్స్ ఇమీడియట్లీ పెరుగుతాయి. సో అలాంటి వన్ న్యూస్తో వి కెన్ మేక్ సమ్ డీసెంట్ మనీ. అండ్ సెకండ్ స్టాక్ మనం చూస్తే, సెకండ్ సెక్టర్ మనం చూస్తే కనుక రియాలిటీ స్పేస్. సో DLF మనం చూస్తే ఆల్మోస్ట్ 140 నుంచి 270 దాకా పెరగటం చూసినాం, ఇప్పుడు 200లో అవైలబుల్ ఉంది. సో మేబీ 170 రావచ్చు, మళ్ళీ రాదని కాదు, బట్ ఐ థింక్ వీ షుడ్ బై. సో 10% రిటర్న్స్ 3 మంత్స్లో ఎవరైనా చూసారు అనుకున్నారు అంటే కనుక వాళ్ళు స్టార్ట్ చేయాలి బయింగ్. అండ్ మేబీ 10 to 15% కరెక్షన్స్ ఉంటే స్టాక్ సెలెక్షన్స్లో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. సో అలా స్టాక్ సెలెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఇండిసీస్ అన్న ఉద్దేశం. ఈవెన్ ఇండిసీస్ కూడా ఐ థింక్ 11,090 మనం మెంటలీ ప్రిపేర్ అవుతే కనుక 2-3 ప్రైస్ పాయింట్స్లో డిప్స్లో మనం కొనుక్కోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీస్ మనకి ప్రీవియస్ లో ఏదైతే ఉందో అది ఇంకా బ్రీచ్ అవ్వలేదు, 29,612. సో ఆల్మోస్ట్ మనం 600 పాయింట్స్ అవే ఫ్రమ్ ప్రీవియస్ లోస్ ఉన్నాము. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 27,500 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మేబీ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా కేర్ఫుల్ ఉండాలని నా ఉద్దేశం. ఓకే, సో మన విజయవాడ వర్క్ షాప్ ఈ నేపథ్యంలో జరగబోతుంది. సో కమ్ విత్, ఇఫ్ యూ హ్యావ్ క్యాష్ కమ్ విత్ యువర్ చెక్ బుక్స్,
విల్ టెల్ యూ వేర్ టు పుట్ యువర్ మనీ. సో అటువంటి ఒక గైడెన్స్ అవసరమైన పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే మామూలు సమయాల్లో గైడెన్స్ ఎవరికి అవసరం లేదు. బుల్ మార్కెట్స్లో ప్రతి వాళ్ళకి చిట్కాలు వస్తుంటాయి, టిప్స్ వస్తుంటాయి, పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు, పేపర్లో టీవీల్లో చెప్తూ ఉంటారు, ఇవన్నీ చూసి ఏదో ఒకటి చేయొచ్చు. అలాగే బేర్ మార్కెట్లో కూడా ఏం చేయాలనేది మనకు తెలిసిందే, షార్ట్స్ కొట్టి కూర్చుంటే చాలు. కానీ చైనాలో షార్ట్ కొట్టలేదు, నన్ను కుటుంబ వారు చెప్తున్నారు షార్ట్ కొడితే షూట్ చేస్తామని అక్కడ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందట. సో అలాంటి జోక్స్ పక్కన పెడితే నిజంగానే బ్రింగ్ విత్ యూ యువర్ చెక్ బుక్స్, విల్ టెల్ యూ వేర్ టు పుట్ యువర్ మనీ ఇన్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఎట్ విజయవాడ వర్క్షాప్. చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, అలాగే మెయిలర్స్ కూడా లైన్లో ఉన్నారు. ఫస్ట్ ఒక మెయిల్ చూద్దాం, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా అడుగుతున్నాడు వెంకట గురవయ్య. రెయిన్ ఇండస్ట్రీస్ 100 రూపాయలు హోల్డ్ చేస్తున్నారట, ఈ స్టాక్ తగ్గడం లేదు, ఈ ఫాల్లో కూడా తగ్గడం లేదు, చాలా స్ట్రాంగ్గా నిలబడింది, ఎందుకు? వన్ ఆఫ్ ది రీజన్స్ మనం అనుకున్నట్లుగా సిమెంట్ ప్యాక్లో వస్తున్న ఒక పాజిటివ్ ట్రెండ్. అంటే ఒకటి రిజల్ట్స్ కూడా డ్యూన్ అండి, ఐ థింక్ నిన్న ఉండిందో బోర్డు మీటింగ్ ఇవ్వాలంతో కరెక్ట్గా నాకు తెలియదు, బట్ అదే బోర్డు మీటింగ్ ఉంది, దాని రిజల్ట్స్ బాగున్నాయి అని చెప్పేసి అని బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకనే 95 to 105 మధ్యలో బాగా స్ట్రాంగ్గా సస్టైన్ అవుతుంది, కన్సాలిడేట్ అవుతుంది. బట్ అది పక్కన పెట్టినా కూడా క్యాల్సినేటెడ్ కోక్లో దే ఆర్ ది నెంబర్ 1 ఇన్ ది వరల్డ్ నౌ, యాజ్ ఆఫ్ నౌ ప్రొడ్యూసర్స్లో అనమాట. కాబట్టి స్టాక్ అయితే విత్ మీడియం టర్మ్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమనే చెప్తాను. బట్ మెయిన్ ట్రాక్షన్ ఎప్పుడు వస్తుందంటే 120-130 లెవెల్స్ క్రాస్ అయితే కనుక ఇమీడియట్గా 52-week హై కూడా క్రాస్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇట్ మే టేక్ 4 to 6 మంత్స్, బట్ బై ఆన్ డిక్లైన్. లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. ఇవాళ రిజల్ట్స్ కనుక ఏమాత్రం పాజిటివ్ వచ్చినా మీరు అన్నట్లుగా స్టాక్లో ర్యాలీ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఆయన డిక్సన్, ఇండియా మార్ట్, దీవీస్ వీటి గురించి కూడా 3 years వ్యూతో కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఇవన్నీ స్ట్రాంగ్ కౌంటర్స్ అండి, దివీస్ కానీ, డిక్సన్ కానీ, ఇండియా మార్ట్ కానీ, ఇవన్నీ కూడా 52-week హైస్ లెవెల్స్కి వెళ్ళిన స్టాక్స్ అనమాట. బట్ ఇక్కడ గ్లోబల్ కన్సర్న్స్ కూడా చూడాలి. లైక్ డిక్సన్ అనమాట డిపెండ్స్ లాట్ ఆన్ ఇంపోర్ట్స్ అనమాట, సప్లై చైన్ యూఎస్, ఇది చైనా నుంచి ఏదైతే ఉందో అది వైట్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి అది ఎఫెక్ట్ కావచ్చు. అండ్ ఇండియా మార్ట్ కూడా అనమాట ఏదైతే B2B ఎక్కువ ఆపరేట్ చేస్తుంది కాబట్టి అనమాట అక్కడ కూడా నేను అనుకోవటం కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు. సేఫెస్ట్ షుడ్ బి దివీస్ అనమాట, ఈ 3 స్టాక్స్లో డిక్లైన్స్లో దివీస్ బై చేయమని చెప్పేసి చెప్తాను. సో అమాంగ్ డిక్సన్, అలాగే ఇండియా మార్ట్ అండ్ దివీస్, దివీస్ లుక్స్ టు బి సేఫ్ బెట్ ఇన్ దిస్ మార్కెట్. ఆర్మూర్ నుంచి నగేష్ లైన్లో ఉన్నారు. హలో సార్. హలో అండి నగేష్. సార్ నేను సువేన్ లైఫ్ సైన్స్ 40 rupees లో 500 హోల్డ్ చేస్తున్నాను సార్. దాని గురించి మిమ్మల్ని. హ్యాపీగా ఉన్నారా? పెరిగింది కదా బాగా 50% ఈ మార్కెట్. అవును, దాన్ని ఏం చేయాలి? ముందు హ్యాపీగా ఉన్నారంటే అది చెప్పడం లేదు, దిగులుగానే కనిపిస్తున్నారు. ఓకే, సో అండ్ 65 దగ్గర కూడా స్ట్రాంగ్, 65-69 దగ్గర కూడా స్ట్రాంగ్ గా ఉంది సువేన్. ఐ థింక్ అది డిమర్జ్ అయినాక 19 rupees లో రిజిస్టెన్స్ స్టాక్ అండి. సో 19 నుంచి 65 అండ్ దాని ప్రైస్ యాక్చువల్లీ మనం చూస్తే స్ప్లిట్ ప్రైస్ 147 దగ్గర కంపెనీ ఐ థింక్ దే క్రియేటెడ్ క్లయింట్స్ కి. సో 147 ఇస్ ద బేస్ ప్రైస్ దానికి అకార్డింగ్ టు కంపెనీ. సో ఐ థింక్ అప్పర్ సర్క్యూట్స్ కంటిన్యూ అయ్యే ఛాన్సే ఉందండి. బట్ ఐ థింక్ సేఫ్ సైడ్ మీరు ఉండాలి అనుకుంటే కనుక మీరు లోవర్ సర్క్యూట్, అంటే లోవర్ సర్క్యూట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. రీజన్ ఏంటి అంటే కనుక ఒకసారి ఇది లోవర్ సర్క్యూట్స్ స్టార్ట్ అవుతాం మొదలెడితే కనుక మేబీ ఒక 5-6 లోవర్ సర్క్యూట్స్ కూడా ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఐ థింక్ యూ షుడ్ బి ఏ ట్రేడర్, మేబీ లోవర్ సర్క్యూట్ ప్రైస్ చూసుకుని మీరు అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎకాల సాంబశివరావు విజయవాడ వర్క్షాప్ వెన్యూ గురించి అడుగుతున్నారు. చాలా సులభమైన ప్రదేశం అండి, అది చాలా సులువుగా చేరుకోదగిన ప్రదేశం. బెంజ్ సర్కిల్ విజయవాడకి నడిబొడ్డున ఉంటుంది. బెంజ్ సర్కిల్ దగ్గర వి కన్వెన్షన్ అనే ఒక కన్వెన్షన్ సెంటర్, ఆపోజిట్ టు ట్రెండ్ సెట్ మాల్, డయాగనల్లీ ఆపోజిట్గా ఉంటుంది ట్రెండ్ సెట్ మాల్కి ఇటువైపు మన బందర్ రోడ్లో. సో చాలా ఈజీగా చేరుకోవచ్చు. అండ్ అందరూ కూడా వీలైనంత వరకు ఉదయం 8 గంటలకే, ఎందుకంటే రేపు వెళ్ళిన 2 రోజులు కూడా మనం 8 గంటలకే వర్క్షాప్ని ప్రారంభించబోతున్నాం. కొద్దిగా లేట్ పర్లేదు, 8:30-9 వరకు, బట్ సీట్ ఇట్ దట్ 9 కంటే తర్వాత రాకుండా చూసుకోండి, లేకపోతే మిస్ అవుతారు. రికమెండేషన్స్ ఇవన్నీ అలాగే ఉంటాయి, బట్ వర్క్షాప్ ప్రారంభంలో చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కదా, ఆ ఎక్సైట్మెంట్ అంతా మిస్ అవుతాం. కాబట్టి ట్రై టు బి దేర్ బై 8:00 ఎర్లీ. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, వైజాగ్ నుంచి రవి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి.
సార్, లాస్ట్ టూ డేస్ లో రిలాక్సో ఫుట్వేర్ ఒక 7% దాకా పడిందని చూశాను. అవును, నెక్స్ట్ ఈ స్టేజ్ లో తీసుకోవచ్చా ఫర్దర్ బయింగ్? నెక్స్ట్ థింగ్ అదాని గ్రీన్ 15% లాస్ లో ఉన్నాను, దాన్ని హోల్డ్ ఆన్ సార్. ఏంటి రిలాక్సో మీద ఏమన్నా చైనా ప్రభావం ఏదైనా ఉందా, కరోనా ప్రభావం? లేదండి, యాక్చువల్గా రిలాక్సో వన్ ఆఫ్ ది బెనిఫిషరీస్ కూడా అనమాట. ఎందుకంటే బడ్జెట్లోనమాట ఫుట్వేర్ ఇంపోర్టెడ్ ఏదైతే ఉందో దానిపైన ఆంక్షలు పెట్టి డంపింగ్ డ్యూటీ లాగా అడిషనల్ డ్యూటీస్ వేశారు కాబట్టి అప్పుడు స్టాక్ స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయడం కూడా చూసాం. బట్ డెఫినెట్లీ ఈ వీక్నెస్లోనమాట స్టాక్ కూడా కరెక్ట్ అవటం మొదలుపెట్టింది. మెయిన్ టేక్ ఆఫ్ 660-670 లెవెల్స్ దగ్గర నుంచి స్టాక్ టేక్ ఆఫ్ అయిందండి, మీరు లాస్ట్ టైం అబ్జర్వ్ చేస్తే కనుక. కాబట్టి ఆ లెవెల్స్కి రాగానే ఫ్రెష్గా బయింగ్ చేయొచ్చు. యాస్ ఆఫ్ నో వెయిట్ చేయండి, కరెక్షన్ ఏదైతే ఇనిషియేట్ అయిందో షుడ్ టేపర్ ఆఫ్ బై 660-670 అండి. అదాని గ్రీన్ మాత్రం ప్రిఫరబ్లీ అవాయిడ్ చేయమంటానండి యాస్ ఆఫ్ నో. ఎందుకంటే మీరు కొనుంటే కనుక హోల్డ్ చేయండి, బట్ ఇక్కడ నుంచి అనదర్ 10% కరెక్షన్ ఇంకా ఇమినెంట్ ఉంది అదాని గ్రీన్లో అనుకో. అలాగే కమల్ అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు ఈ కరోనా క్రైసిస్ వచ్చింది కాబట్టి ఇప్పుడున్న స్టాక్స్ పోర్ట్ఫోలియోలో ఉన్నవి అమ్మేసుకోమంటారా, స్టాప్ లాస్లో ఏమైనా పెట్టి లేకపోతే వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఉండమంటారా, అలాగే యావరేజ్ చేసుకోవచ్చా ఏమైనా నష్టాల్లో ఉంటే? ఇది మామూలుగా అయితే టఫ్ క్వశ్చన్ అని అనుకోవాలండి, బట్ నేను అనుకోవటం మాత్రం ఆయన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక జస్ట్ డోంట్ బాదర్ అంటాను. అన్లెస్ మీ ఇండివిజువల్గా కంపెనీలో స్టోరీ మారి కంపెనీ పెర్ఫార్మెన్స్ టోటల్లీ ఎఫెక్ట్ అవుతుంది అంటేనే మీరు పోర్ట్ఫోలియో రీషఫుల్ చేయాలి. కానీ దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు రీషఫుల్ పోర్ట్ఫోలియో అండి. ఎందుకంటే యాక్చువల్లీ ఈ టైం అప్పుడు అనమాట మీ దగ్గర ఫండ్స్ ఉంటే కనుక స్టాక్ పికింగ్ కీ అవుతుంది, కరెక్ట్ స్టాక్స్ పిక్ చేస్తేనే డబ్బులు వస్తాయి. జస్ట్ హోల్డ్ ఆన్ టు యువర్ పోర్ట్ఫోలియో. ఎందుకంటే వన్ సింగిల్ పాజిటివ్ న్యూస్ విల్ రివర్స్ ద హోల్ ట్రెండ్ అండి. ఎందుకంటే ఇది గ్లోబల్ పాండమిక్ కాబట్టి అనమాట కంటిన్యూస్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. డెఫినెట్లీ దెర్ విల్ బి ఎ సొల్యూషన్. దిస్ ఈస్ నాట్ ఏదో డూమ్స్ డే లాగా ఏ మందు లేకుండా ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అయితే కాదు. అందుకని చెప్పేసి ఇక్కడ ప్రపంచం అంతమయ్యే, మనం చెప్పేవాళ్ళం కదా కలియుగం అంతమైపోతుంది అనుకునే సమయం అయితే కాదు, ఇంకా చాలా బాకీ ఉంది కలియుగం అంతం కావడానికి. కాబట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అనేది తప్పకుండా వస్తుందండి, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. మార్కెట్స్లో ఇలాంటివి ఎన్నో చూసాం మనం గత 2-3 దశాబ్దాల అనుభవంలో. కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఎపర్మనెంట్ ఫాల్, ఉంటుంది చిన్న టెంపరీ ఇలాంటి జర్క్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు క్వాలిటీ స్టాక్స్ని మనం ఐడెంటిఫై చేసి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉండడం ఒకటే మనం చేయదగిన పని. అలాగే లాస్ట్ మెయిల్ చూద్దాం, నిఫ్టీలో ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయొచ్చా లంసమ్గా? డెఫినెట్గా అండి, 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ పైనుంచి చూస్తే కనుక ఈరోజు గ్యాప్ అప్ 200 పాయింట్స్ అవుతే కనుక ఆల్మోస్ట్ 1100 పాయింట్స్ అంటే 10% కరెక్ట్ అయింది నిఫ్టీ. సో ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ రిటర్న్స్ ఆఫ్ 7-8% ఇన్ నెక్స్ట్ 1-1.5 ఇయర్ రిటర్న్, నిఫ్టీ ఇస్ అ సేఫ్ బెట్. ఎందుకంటే మనకి ఇండివిజువల్ స్టాక్స్ కెన్ కొలాప్స్ అండి, నిఫ్టీ మాత్రం ఐ థింక్ అలాంటి కొలాప్స్ అనేది ఎప్పుడు చూడలేదు. సో యావరేజ్ 5-6% రిటర్న్ ఇస్తుంది. సో 11,090 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని వన్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ కోసం నిఫ్టీ కొనుక్కోవచ్చు. సో కార్యక్రమాన్ని ముగించే సమయం, రేపటి వర్క్షాప్లో మనం మళ్ళీ విజయవాడలో కలుద్దాం. అక్కడికి వచ్చేవాళ్ళందరూ కూడా ముందుగా అనుకున్నట్లు కొద్దిగా హోంవర్క్ చేసుకుని రండి, విత్ కమ్ విత్ యువర్ డౌట్స్. మన అనలిస్ట్ సిద్ధంగా ఉంటారు, మీ అభిమాన అనలిస్ట్ అందరూ కూడా అక్కడ సిద్ధంగా ఉంటున్నారు. వాళ్ళతో ముఖాముఖి మీకున్న సందేహాలని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో.